మోకాళ్లను గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ మళ్ళీ మధ్యలో గ్యాప్ తీసుకున్నారా మూవీస్ కి రాకుండా అలా ఏం లేదండి మా పెళ్ళైంది పాప పుట్టింది ఓకే అట్లా పర్సనల్ లైఫ్ కొంతకాలం పాటు గడిచిపోయింది మళ్ళీ ఆ దిక్కులు చూడకు రామయ్య అని టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఒక రీఎంట్రీ ఆ తర్వాత బుడుగు అని ఒక మూవీ చేశాను అప్పుడే అది చేస్తున్నప్పుడు సైమల్ టెన్యస్ ఆ తర్వాత లయన్ లో బాలయ్య బాబు గారుతో ఒక ఒక క్యూట్ బట్ చిన్న క్యారెక్టర్ బట్ ఇట్స్ అట్స్ గుడ్ క్యారెక్టర్ అది ఒకటి కూడా తగిలింది నేను చేస్తున్నప్పుడు మా మమ్మీ వాళ్ళు చనిపోయారు సో పాప కప్పుడు సిక్స్ ఇయర్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ సో తనని ఎక్కడికి ఎవరి దగ్గరికి అప్పజెప్పి రావాలన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి సో మళ్ళీ ఒక గ్యాప్ పడింది ఆ తర్వాత మళ్ళీ శతమానం భవతితో ఎందుకంటే ఆవిడకి చాలా కాలంగా హార్ట్ ప్రాబ్లం అండి వాల్వ్ రీప్లేస్మెంట్ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ సర్వైవ్ అయ్యారు అది ఇంకా తట్టుకోలేక బాగా వీక్ అయిపోయి టూ థౌసండ్ ఫోర్టీన్లో చనిపోయారు ఇప్పుడు ఇప్పుడు ఏం పాప ఓకే కదా ఇంకా చూసుకోగలుగుతుంది అలాగే నాన్నగారు బాగా సపోర్ట్ చేస్తారు మాతోనే ఉన్నారు నాన్నగారు సూపర్ సపోర్ట్ చేస్తారు అండ్ మా ఆయన కూడా ఆయనకి వర్క్ ఉన్నంత వరకు మా నాన్నగారు చూసుకుంటారనమాట ఆయన ఎంత త్వరగా అయితే అంత త్వరగా వర్క్ ఫినిష్ చేసుకుని రావడం ఆయన సపోర్ట్ కూడా ఆయన సపోర్ట్ కూడా ఉండడం వల్లే నేను ఏదో చేయగలుగుతున్నానండి లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఆడవాళ్ళు ఇంకా నిజానికి ఫస్ట్ ఇన్నింగ్ సెకండ్ ఇన్నింగ్స్ మీకు థర్డ్ కూడా అనుకోవట్లేదు అనుకోవట్లేదండి బికాస్ నేను ఎప్పుడు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయినట్టు దూరం అయినట్టు నేను ఎప్పుడు అనుకోలేదండి ఎందుకంటే మధ్యలో పాప పుట్టిన తర్వాత కూడా నేను చెన్నైలోనే ఒక టూ సీరియల్స్ అయితే వర్క్ గారితో బాలచంద్ర గారి డైరెక్షన్ లోనే ఒక సీరియల్ చేశానండి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ వీక్లీ అండి వీక్లీ సో ఒక మంచి ఆపర్చునిటీ ఒకటి నాకు దక్కింది ఆ తర్వాత మన రాధికా గారిది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నాన్న గారు నేను కూతురు అసలు ఆ కాంబినేషన్ వినగానే వెంటనే ఒప్పేసుకున్నాను నేను సార్తో కలిసి చేయడం నా ఆయన్ని నేను నాన్న పిలవడం ఆ తర్వాత అంతా కలిసినప్పుడల్లా నేను నాన్నే పిలిచేదాన్ని ఆయన పిలిచేవారు సూపర్ సో అది ఒక మర్చిపోలేని సో నేను ఎప్పుడు అవే అంటే కంప్లీట్లీ అవే కాదండి అవే కాదు ఏదో ఒక రకంగా టచ్ లోనే ఉన్నాను బిగ్ స్క్రీన్ కే కొంచెం దూరం ఉన్నా అంతే ఇప్పుడు థర్డ్ లో అయితే మరీ దగ్గర మీరు జనాలకు అసలు ఫస్ట్ సెకండ్ ఏమో గానీ ఎంత వాళ్ళు బాగా దగ్గరైపోయారు ఏమనుకుంటున్నారు రీజన్స్ ఇంతగా దగ్గర అవ్వడానికి అంటే చిన్న పిల్లలకు సైతం దగ్గర అవడానికి అదేం లేదండి టైం అంతేనండి టైమా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మనం ఏదో చేసాము చాలా కరెక్ట్గా ప్లాన్ చేసాము చాలా క్యాల్కులేటెడ్గా ఉన్నాము అని అంతా అనుకుంటారు కానీ ఏది నిజం కాదండి అంత టైం అండ్ మనకు రాసిపెట్టి ఉంటే డెస్టింగ్ అది జరుగుతుంది అంతేనండి ఎవ్రీథింగ్ అలా రాసిపెట్టి ఉంటే అది అలా జరుగుతూనే ఉంటుంది మనం చాలా అనుకుంటాం చేంజ్ చేద్దామని కానీ మేబీ అవగా చేంజ్ కాదు కండి మనం కొన్ని విషయాలు నేను ఇది ప్లాన్ చేశాను రా అది అలా అది అలా టైం నిజం చెప్పాలంటే అండి ఎవ్వరు ఏమీ ఇక్కడ చేసేది ఏమి లేదండి మనకు అది టైం కుదిరి వచ్చిందంటే అది అలా జరిగిపోతుంది టైం కుదరలేదు అనుకోండి మీరు ఎన్ని ఇది చేసినా ఇంకా జరగదు అది కరెక్ట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగదు కరెక్ట్ సో ఇదేదో ఇప్పుడు మళ్ళీ నా టైం బాగుంది భగవంతుడు నన్ను అలా బ్లెస్ చే అంతే మళ్ళీ ఎలా అండి ఇందులోకి ఎంట్రీ ఎలా వచ్చింది అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు లేకపోతే అది బికాస్ ఆఫ్ జబర్దస్త్ అండి ఓకే మీరు అప్పుడప్పుడు వచ్చారు కదా జబర్దస్త్ అంటే అప్పుడప్పుడే కాదండి అది రోజా గారికి ఏదో ఒక చిన్న హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి అవి ఒక వన్ మంత్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పూ మంత్ రాలేదు వన్ మంత్ అండి వన్ మంత్ రాలేదు అప్పుడు కూడా వాళ్ళు జబర్దస్త్ టీం నన్ను ఏదో గా పెట్టాలని కాదండి ఫస్ట్ వాళ్ళు పిలిచింది ఒక వన్ డే వర్క్ అంటే వన్ డేలో టూ ఎపిసోడ్స్ చేస్తారు ఓకే సో ఆ టూ కి నన్ను పిలిచారు అది ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం మంచిగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఛానల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కాబట్టి అలా వన్ మంత్ కూడా నేనే కంటిన్యూ అవ్వడం జరిగింది ఓకే ఓకే ఇంకా ఆ తర్వాత ఇప్పుడు పర్మనెంట్ అయిపోయారు మాకు అవునండి అలా జరిగింది అలా జరిగిపోయింది అలా జరిగిపోయింది జరిగిపోయింది జబర్దస్త్ లోకి అలా ఎంట్రీ అయిపోయారు పర్మనెంట్ అయిపోయారు మా కోసం ప్రేక్షకుల కోసం మీ అభిమానుల కోసం ఎందుకండి నేను సంపాదిస్తున్నాను కదా నా కోసం కూడా కానీ చాలా ఎంత బాగా చెప్పారు అంతే కదండి ప్రేక్షకుల కోసం వీళ్ళ కోసం వాళ్ళ కోసం అంతా ఎందుకండి అభిమానించే వాళ్ళ కోసం అంటే మనకు అభిమానించే వాళ్ళు అక్కడ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది మీరు చెప్పింది కూడా పర్ఫెక్ట్ అభిమానించే వాళ్ళ వల్ల నా కోసం ఎందుకంటే వాళ్ళు అభిమానిస్తున్నారు కాబట్టి ఈరోజు నేను చేయగలుగుతున్నాను కరెక్ట్ సో ఇట్ ఇస్ అగైన్ నా ప్రాఫిట్ అండ్ ప్లస్ ఫర్ మీ ఓన్లీ ఇప్పుడు ఇక్కడ అప్పుడప్పుడు రావడం వల్ల శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారా ఆహా కాదండి ఇక్కడ నేను ఫస్ట్ జబర్దస్త్ లో ఆవిడ ఒక వన్ మంత్ గ్యాప్ అప్పుడు అప్పుడు చేశాను కదా చేయగానే ఛానల్ పీపుల్ ఇటు మల్లేమాల వాళ్ళు ఆఫీస్లో కూడా చాలా హ్యాపీ అండ్ అప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఆల్రెడీ జరుగుతుంది ఆల్రెడీ నడుస్తున్న షో అది దానికి పర్మనెంట్ గా ఒక జడ్జ్ కావాలంటే ఒక నిర్ణయం తీసుకున్నారు మేనేజ్మెంట్ ఓకే అలా నిర్ణయం తీసుకున్నప్పుడు దే ఫెల్ట్ దట్ నేనైతే బాగుంటుంది ఒక పర్మనెంట్ జర్జ్ కావాలి అది ఎలాగంటే ఇంతవరకు ఒక ఒక రకంగా వచ్చింది ఇక ముందు వెళ్ళినప్పుడు ఒక చిన్న మార్పు తీసుకురావాలని వాళ్ళ ఆలోచన సో ఆ టైంలో కరెక్ట్గా నేను సెట్ అవుతానని వాళ్ళు అనుకోవడం వల్ల దాంట్లో చేయడం జరిగింది ఓకే ఇప్పుడు ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీకి రారా మీరు ఇంకా అంటే ఆల్రెడీ టీవీలో టూ షోస్ చేస్తున్నాను కదండి జడ్జ్గా మళ్ళీ థర్డ్ షో కూడా నేనే జడ్జ్ అయితే మరి ఆడియన్స్ కి బోర్ కొడుతుంది ఎక్కడ చూసినా ఈవిడే జడ్జ్మెంట్ సీట్లో కూర్చుంటున్నారని వాళ్ళకు కూడా ఒక వెరైటీ కావాలి కదండి ఏమో మీరే ఉంటే బాగుండనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి వాళ్ళకి ఏం చెప్తారు అలా అలా మనం అలాంటి కామెంట్స్ వస్తున్నప్పుడే మనం ఆగిపోవడం మనకు మర్యాదండి ఎందుకంటే మళ్ళీ చిచ్చిచ్చి అనిపించుకొని దాని నుంచి బయటకు వచ్చామనుకోండి అందుకంటే దరిద్రం ఇంకొకటి లేదు సో ఇది బెటర్ అండి ఏది బాగా అనిపించిందండి శ్రీదేవి డ్రామా కంపెనీలో చేయడం బాగా అనిపించిందా జబర్దస్త్లో చేయటం బాగా అనిపించిందా ఈరోజు మనం వర్క్కి వెళ్తున్నామంటే ఆ ఇచ్చిన వర్క్ మనకి ఎవరైతే నమ్మకంతో ఇచ్చారో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనము హ్యాపీగా చేయాలి అంతవరకేనండి ఇంకా మళ్ళీ దీని గురించి దాని గురించి ఆలోచించే మైండ్ సెట్ అయితే నాకు లేదు చేసే వర్క్ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్తో మనం చేయాలి అది ఎక్కడ చేసినా సరే మీరు ఈ షో కాదు ఈ షో కాదు రేపు రెండు నుంచి తీసేసి నాకు వేరే షో ఇచ్చినా అక్కడికి వెళ్ళినా అల్ బి హండ్రెడ్ పర్సెంట్ అండి అంతే అంతే ఇప్పుడు కొన్ని మిక్స్డ్ కామెంట్స్ వినిపిస్తున్నాయండి ఈ మధ్యకాలంలో జబర్దస్త్ రేటింగ్ తగ్గిపోయిందని కొంతమంది ఏ లేదు ఇప్పుడే బాగుంది షో అని ఎందుకంటే రీజన్స్ ఏంటంటే కొంచెం బాడీ షేమింగ్ గురించి రకరకాలుగా కొన్ని అక్కడ స్కిట్స్లో జరిగే వాటి కోసం మరి ఎందుకో తెలియదు అడల్ట్ కంటెంట్ అనో సంథింగ్ తగ్గిపోయింది రేటింగ్ అని అని కొంతమంది ఏమో లేదు లేదు ఇంద్రజా గారు వచ్చిన తర్వాతే బాగుంది అని కొంత రియల్లీ సో యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇందులో టూ క్వశ్చన్స్ ఉన్నాయండి నేను ఫస్ట్ రేటింగ్ గురించి చెప్తాను మీకు ఇప్పుడు జబర్దస్త్ టూ థౌజండ్ థర్టీన్లో స్టార్ట్ చేశారండి ఆల్మోస్ట్ చూడండి ఇప్పుడు నైన్ నైన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని టెన్త్ ఇయర్లోకి వచ్చింది ఇంతవరకు అండి టెలివిజన్ హిస్టరీలో ఒక కామెడీ షో ఇన్నిళ్ళు నడిచిన కామెడీ షో నాకు తెలిసినంతవరకు జబర్దస్త్ ఒక్కటి అందులో మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా నడుస్తుంది స్టార్ట్ అయి నడుస్తుంది సో మీరు ఆలోచించండి టీఆర్పి రేటింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి ఇది ఎంత పెద్ద విషయం అండి చాలా గర్వంగా చాలా గొప్పగా మన తెలుగు వాళ్ళందరూ అందరూ చెప్పుకోవాల్సిన విషయం అండి అంటే ఒక్క మేమే కాదు అక్కడ పనిచేస్తున్నామన్నందువల్ల మేం కాదు మన తెలుగు వాళ్ళు గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం బికాస్ మన ఇండియా వరకు సంబంధ ఇండియాకు సంబంధించిన వరకు కూడా పక్క మీరు రీజనల్ లాంగ్వేజెస్ తీసుకోండి నేషనల్ లాంగ్వేజెస్ తీసుకోండి ఎక్కడ కూడా ఇన్నేళ్లుగా జరిగిన ఒక కామెడీ షో అనేది లేదు సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి ఇంకా టీఆర్పి సంగతికి వస్తే ఎప్పటికప్పుడు మనకు మార్పులు అనేది వస్తూ ఉంటుందండి ఆ మార్పులకి సంబంధించి మన అప్గ్రేడ్ అవ్వడం అండ్ ఆడియన్స్ కూడా దానికి యూనో అప్డేట్ అవుతూ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి సైమల్టేనియస్లీ జరుగుతూ ఉంటాయి సో అప్ అండ్ డౌన్ అన్నది మా మన ఇండస్ట్రీలో ఎస్పెషలీ మా ఇండస్ట్రీలో చాలా సహజం అది మనం అలా చూడాలి కానీ ఇది ఇది రేటింగ్స్కి సంబంధించిందో వేరే దానికి సంబంధించిందో అయితే కాదండి అంటే కొంతమంది వెళ్ళిపోయినప్పుడు ఇంతకు ముందు కూడా ఇలాంటి ఒక చర్చ వచ్చింది అప్పుడు కొంతమంది టీమ్ లీడర్స్ వెళ్ళిపోయారు కొత్త వాళ్ళు వచ్చారు అప్పుడు మళ్ళీ ఒక చిన్న ఒక 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 కైండ్ ఆఫ్ ఒక టాక్ అయితే వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఒక ఫ్రెష్ లుక్ వచ్చింది ఇది జరుగుతూనే ఉంటుందండి ఇది ఈ షో కని కాదు ఏ షో అయినా కానీ మీకు ఇలాంటి విషయాలు కొంచెం అప్పుడప్పుడు అలా యూనో అది అది ఉంటుందండి కానీ ఇది ఏమాత్రం నిజం కాదు బికాస్ జబర్దస్త్ ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ చాలా ఇష్టపడి చూసే ఒక షో అండ్ నేను చేస్తున్నానని కాదండి నేను ఎయిర్పోర్ట్లో కలిసిన వ్యక్తులు కానివ్వండి నేను బయట కలిసే వ్యక్తులు కానివ్వండి లేదా నాకు సంబంధించి నేను చూస్తున్న వింటున్న కామెంట్స్ కానివ్వండి ఎవ్రీ వన్ లైక్ జబర్దస్త్ సో వాళ్ళకి ఏదో ఒక రకంగా చాలా రిలాక్స్గా చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అయ్యే ఒక షో అనమాట సో డెఫినెట్గా ఇది ఒక చిన్న ల్యాప్స్ అంతేనండి బికాస్ దెర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ చేంజెస్ హ్యాపండ్ మీరు అన్నది కరెక్టే ముందు ఉన్న టీమ్ లీడర్స్లో ఇప్పుడు ఒక ఒక లేదండి ఎవరు లేరని కాదు ఇప్పుడు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు లేరు తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళే ఒక గ్యాప్ తీసుకుని వస్తారా లేకపోతే మళ్ళీ ఫ్రెషర్స్ వస్తారా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అలా అనిపిస్తుంది బట్ డెఫినెట్గా షో అయితే మాత్రం ఇంకా ఇంకా బెటర్గా ఫ్రెష్ లుక్తో ఆడియన్స్కి వెళ్తుంది అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి తప్పకుండా చాలా త్వరలోనే అందరూ చాలా బాగుంది చాలా న్యూ లుక్ అనిపిస్తుంది చాలా బాగుంది అనేసి అదొకటి రెండోది ఏంటంటే అండి ఇట్స్ లైక్ జబర్దస్త్ అనేది ఇట్స్ ఒక కామెడీ షోస్కి ఒక మదర్ లాంటిదండి బికాస్ దీన్ని చూసి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చిన షోసే ఇప్పుడు మిగతా ఛానల్స్లో రన్ అవుతుంది అంతే కదండి సో ఫస్ట్ ఎవర్ షో ఫర్ ఓన్లీ కామెడీ స్కిట్స్ మీద అంటే మన షోని దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మీద కొంచెం వర్క్ అంతా చేసి రావడమే మిగతా ఛానల్స్లో రన్ అవుతుంది ఇప్పుడు కూడా సో అలా ఉన్నప్పుడు మనకు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ ఈ వర్డ్ స్ప్రెడ్ అంటారు కదండి అంటే ఒకని ఒక విషయాన్ని ఏ బాల 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 బాలేదని అలా స్ప్రెడ్ చేశారనుకోండి ఓ బాలేదేమో అన్న ఒక ఫీల్ కలుగుతుంది కదా నాకు సంబంధించి అదే అనుకుంటానండి ఎందుకంటే ఇట్స్ కైండ్ ఆఫ్ స్ప్రెడ్ వర్డ్ స్ప్రెడ్ అంతే ఏ అది నాది అయిపోయిందిరా దాని పని అయిపోయిందిరా ఇది ఈ ఒక షో కాదండి మామూలుగా చెప్తున్నాను ఊరికే చెప్పేయడం అండి అది ఒక పది మంది చెప్పేటప్పటికి వంద మంది వంద మంది చెప్పేటప్పటికి వెయ్యి మంది అసలు వాళ్ళు ఆ షో చూస్తున్నారా నిజంగా చూసి చెప్తున్నారా అవన్నీ కూడా మనకు తెలియదు కదా సో అది కాదండి చూసేవాళ్ళు అయితే ఆ వ్యూవర్షిప్ అయితే తగ్గలేదు చూసేవాళ్ళు చూస్తున్నారు అండ్ డెఫినెట్గా ఒక ఫ్రెష్ లుక్తో తప్పకుండా అంటే ఇంకా ఇంకా కూడా అందరు ఎంజాయ్ చేసే విధంగా అయితే షో మారిపోతుంది షో మారుతుంది మారుతూనే ఉంది సో అది చాలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ నేను నాకైతే ఆ నమ్మకం ఉందండి మిక్స్డ్ టాక్లో మీరు వచ్చిన తర్వాతనే అసలు రేటింగ్ పెరిగిందని కూడా కొంతమంది అబ్బో అదంతా ఏం లేదండి ఒక్క విషయం చెప్తానండి స్కిట్ బాగుంటే ఎవ్వరు వచ్చి అక్కడ కూర్చున్నా దాని గురించి అసలు ఆడియన్స్ పట్టించుకోరండి అంటే ఒకటి ఏంటంటే అండి యాజ్ అ జడ్జ్గా నా పని ఏమిటని నేను అనుకోవడం అంటే అటు టీం లీడర్స్కి ఆ టీంలో పనిచేస్తున్న ఆర్టిస్ట్కి మనం వేసే పంచులు మనం మనం చేసేటువంటి ఈ కామెడీ ఆవిడ అర్థం చేసుకోగలదు ఆవిడికి అంత కమాండ్ భాష మీద ఉంది అన్న ఆ నమ్మకాన్ని ఇవ్వడం ఇటు ఆడియన్స్కి ఈ చోట మనం నవ్వాం ఆవిడ కూడా నవ్వింది అని కనెక్ట్ అవ్వడం సో యాజ్ అ జడ్జ్గా నా పని ఏంటంటే అండి టీమ్ లీడర్స్కి టీం మెంబర్స్కి ఒక భరోసా ఇవ్వడం దట్ మీరేదో చేస్తున్నారు అది నాకు అర్థమవుతుంది అండ్ అర్థమై నేను నవ్వుతున్నాను నేను ఎంత అర్థం చేసుకుని నవ్వుతున్నానో సేమ్ వే ఆడియన్స్ కూడా నవ్వుతున్నారని సో ఇట్స్ అ బ్రిడ్జింగ్ బిట్వీన్ ద ఆడియన్స్ అండ్ ద టీమ్ లీడర్ అండి సో ఇది నేను అర్థం చేసుకున్నాను సో దట్ ఈస్ ద ఓన్లీ వన్ పాయింట్ అండి అండ్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఈ బాడీ షేమింగ్ గురించి ఇది చాలా చోట నేను వింటూనే ఉన్నానండి జబర్దస్త్లో బాడీ షేమింగ్ చేస్తున్నారు లేదా ఏ కామెడీ షో తీసుకున్న దాంట్లో బాడీ షేమింగ్ చేస్తున్నారు అలాంటి డైలాగ్స్ చెప్తున్నారు అని చెప్పేసి అడల్ట్ కంటెంట్ వస్తుంది ఇట్లా అది అది అంత నాకు నాకైతే తెలియదు అండి ఎందుకంటే చేస్తున్న వాళ్ళందరూ అడల్టే కదండి ఎవరో జూనియర్స్ పిల్లలు కాదు కదండి అడల్టే చేస్తున్నారు కానీ అది మితమించిపోకుండా ఒక గీత గీసుకుని దాంట్లోపల ఉన్నంతవరకు అయితే ఏం ప్రాబ్లం లేదండి అది ఎప్పుడో ఒక్కసారి అటు ఇటు అలా ఒక ఒక లైన్ అటు వెళ్ళి మళ్ళీ వచ్చేయడం మళ్ళీ సెటిల్ అయిపోవడం ఎందుకంటే దాన్ని మానిటర్ చేయడానికి మేనేజ్మెంట్ ఉన్నారు మేనేజ్మెంట్లో ఒక టీం ఉంది ఆ తర్వాత ఛానల్ ఉన్నారు వీళ్ళందరినీ దాటుకొని ఏ ఒక్క విషయమైనా ఆడియన్స్కి వస్తుంది సో వాళ్ళందరూ కూడా చూసి యా దిస్ ఓకే అని అనుకుంటేనే తీసుకొస్తున్నారండి కానీ ఇక్కడ బాడీ షేమింగ్ అన్న దాని మీద ఏమవుతుందంటే అండి అక్కడ వచ్చి నిలబడే ఆ క్యారెక్టర్స్ ఉన్నారు కదండి అంటే ఎవరి మీద అయితే ఆ బాడీ షేమింగ్ పంచెస్ వేస్తున్నారు అనేసి అనుకుంటున్నారు ఆ పర్సన్స్ ఇది నా కళ్ళతో నేనే చూశాను ఓకే ఇంకొక నాలుగు పంచు ఎన్నా అడిగి మరీ తీసుకుని వేయించుకునేవాళ్ళు ఎందుకంటే ఆ నాలుగు పంచులు పడే వరకు వాళ్ళ మీద లైమ్ లైట్ ఉంటుంది కదా అని మీకు అర్థమవుతుంది అక్కడొచ్చేవాళ్ళు నిలబడే వాళ్ళు ఎవ్వరూ కూడా ఏవి తెలియకుండా ఏదో కృంగిపోయి చాలా ఇష్టం లేకుండా ఫీల్ అయిపోయి బాధ అంత లేదండి అవును వాళ్ళు అందరికీ కూడా ఇది కామెడీ మనం చేస్తున్నది కామెడీ స్కిట్ ఇందులో అసలు దీంట్లో మనం పెద్దగా ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు అని ఇంకొక నాలుగు పంచులు వెయ్యన్నా నేను కనబడతాను కదన్నా ఏ పర్లేదండి మీరు వేయండి దాని గురించి ఏం లేదండి ఇలా చెప్పేవాళ్ళే తప్ప అంటే నేను నిజంగా చెప్తున్నానండి బాడీ షేమింగ్ అన్నది ఏంటంటే అండి ఎవరో ఒకరు వ్యక్తిపరంగా చాలా కృంగిపోయి ఫీల్ అయిపోయి ఒక అయ్యో ఇది ఎవరైనా ఏమైనా చెప్పేస్తారా అనేసి చాలా సిగ్గుతో తల ఉంచుకునే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని నొప్పించాలని వాళ్ళని బాధ పెట్టాలని వాళ్ళ మీద వేసేదే బాడీ షేమింగ్ అవుతుందండి అలాంటిది బయట జరగవచ్చేమో కానీ అండి ఆన్ స్క్రీన్లో స్టేజ్ మీద అయితే అలాంటిది ఏది జరగదండి ఎందుకంటే రిహార్సల్స్లో వాళ్ళు చూస్తారు వాళ్ళు అక్కడే చెప్పొచ్చు కదా అన్న నా మీద ఇలా మాట్లాడకు పంచి వేయద్దు సార్ ప్లీజ్ నేను అది ఐ కాంట్ టేక్ ఇట్ కదా ఓకే ఓకే అలాగంతా లేదండి వాళ్ళందరూ అదంతా అదంతా తెలుసుకుని అండ్ అలా చూసామనుకోండి పొట్టిగా ఉన్నవాళ్ళు పొడుగ్గా ఉన్నవాళ్ళు తెల్లగా ఉన్నవాళ్ళు నల్లగా ఉన్నవాళ్ళు లావుగా ఉన్నవాళ్ళు సన్నగా ఉన్నవాళ్ళు అంటే మనం దీని గురించి మాట్లాడినా అయితే బాడీ షేమింగ్ అవుతుంది అవును కరెక్ట్ అది ఇప్పుడు ఉంగరాల జుట్టు ఉంటే ప్లెయిన్గా స్ట్రైట్ జుట్టు ఉంటే అన్ని షేమింగ్ ఇంకిందే కదండి వస్తుంది ఇప్పుడు మామూలుగా మనం అండి మన ఫ్రెండ్స్ వాళ్ళని పిలుచుకోమా రే వండోడా అని అని పొట్టి అంతే కదండి అమ్మాయి పొట్టి అంతే అది కామెడీ కింద వచ్చినప్పుడు కామెడీ స్కిట్లో వచ్చినప్పుడు అక్కడున్న ఆర్టిస్ట్లు ఎవరిని కూడా బాధ పెట్టే విషయం అయితే జరగలేదండి వాళ్ళేదో ఏదో ఫీల్ అయిపోయి అలా ఏమో బాధపడిపోయి అదేదో వీళ్ళు తీసుకుని పెద్ద విషయం అదంతా ఏమీ లేదండి మొత్తం వాళ్ళ వాళ్ళ అక్సెప్టెన్స్తోనే ఆ స్కిట్లో ఆ పంచులు వేయడం జరుగుతుంది ఇది నేను కళ్ళారా చూసానండి సో నా దాని వరకు నేను చెప్పగలను రూల్అౌట్ ఇంకా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి